హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈ రోజు నేను గులాబీ పువ్వులతో పూలదండ ఎలా గుచ్చాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వంశీ బైట్స్. దండ గుచ్చడానికి మీకు కావాల్సినవి మీకు నచ్చిన రంగు గులాబీలు, దారము, సన్నటి సూది. ముందుగా గులాబీలన్నింటినీ రేకలుగా విడదీసుకోవాలి. ఇలా చిన్నగా ఉన్నాయన్నీ మనం పక్కకు పెట్టేసుకోవాలి, అవి మనకు ఉపయోగపడవు. పళ్ళలో ఉన్న రేకల్ని కూడా తీసేయాలి. పెద్దగా ఉన్న రేకలతో దండ గుచ్చితే చాలా అందంగా ఉంటుంది. ముందుగా గులాబీ కాడ్ని ఇలాగ కట్ చేసుకుని గుచ్చుకోవాలి, ఎందుకంటే గులాబీ రేకలు బయటికి రాకుండా ఉంటాయి చివర్లో. ఈ రేకల్ని చాలా జాగ్రత్తగా గుచ్చుకోవాలి. రేకని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా ఒక రేక తీసుకుని ఇలా వెనక భాగంలో ఇలా ఫోల్డ్ చేయాలి. తర్వాత ఇటేపు కూడా ఫోల్డ్ చేయాలి. తర్వాత మధ్యలో ఫోల్డ్ చేసి దీన్ని మనం సూదికి గుచ్చాలి. అంతే. ఇంకొకటి చూపిస్తాను మీకు. చూసారా, ఇది ముందు భాగం, ఇది వెనక భాగం. దీన్ని మనం ఇలాగ మడత పెట్టాలి, ఇలా మడత పెట్టాలి. దీన్ని మళ్ళీ మధ్యలోకి మడత పెట్టి దీన్ని మనం సూదికి గుచ్చుతున్నాం. అంతే. ఇలా ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఇలా మనం గుచ్చుకోగలిగితే చాలు. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకో కలర్ తీసుకుంటున్నాను. ఇలాగ ఒక నాలుగు ఐదు గుచ్చాక ఒకేసారి నెమ్మదిగా కిందకి తీసుకువెళ్ళాలి, ఎందుకంటే గులాబీ రేకులు చాలా డెలికేట్ గా ఉంటాయి కదా. మాకు ఇక్కడ రకరకాల పువ్వులు దొరుకుతూ ఉంటాయి. మనకి కనుక దండ కుచ్చడం వస్తే రకరకాల దండలు కుచ్చుకోవచ్చు, దేవుడికి, మన తల్లోకి కూడా. ఫ్లవర్స్ ఎందుకు తీసుకున్నానంటే నా డ్రెస్కి మ్యాచ్ అవుతుందని చెప్పి. మీరు దేవుడికి దండ గుచ్చుతున్నట్టయితే మీరు గులాబీ ఆకులతో కూడా చేయొచ్చు, తల్లోకి అంత బాగోవు కానీ. చూసారా ఎంత అందంగా వచ్చిందో. నేను ఎక్కువ వాడట్లేదు, ఎందుకంటే నేను తల్లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. దేవుడికి అయితే ఆకులు పెడితే బాగుంటుంది. సేమ్ గులాబీ రేకులు ఎలా వాడుతున్నామో అలాగే వెనక వైపు ఇలాగ మడుచుకుని దీన్ని హాఫ్ హాఫ్ ఇలా సగం సగం మడుచుకుని దీన్ని ఇలా క్లోజ్ చేస్తే గులాబీ రేకులాగే వస్తుంది. దాన్ని సరే సూదిలో గుచ్చుకుని అంతే. చూసారా ఎంత బాగుందో. దీని తర్వాత మీరు మళ్ళీ ఇంకో నాలుగు ఆకులు గుచ్చుకుని ఇలాగే ఫాలో చేస్తే అంతే, దేవుడికి కూడా దండ రెడీ అయిపోతుంది. బట్ ఇప్పుడు నేను తల్లోకి పెట్టుకుంటున్నాను. మొత్తం నా దండ అయితే అయిపోయింది. చివరిలో కూడా ఇలా గులాబీ కాడ్ని గుచ్చేసుకుంటే మన దండ కంప్లీట్ అయిపోయినట్టే. అంతే, ఇలా గుచ్చుకున్నాక దీనికి మనం ఇలా ముడి వేసుకోవాలి. ఇలా జస్ట్ ఇలా ఒక రౌండ్ చుట్టి ఈ సూదిని ఇందులోకి ఇలా పంపించి ఇలా ముడేసేసుకుంటే గట్టిగా ముడి పడిపోతుంది. మన దండ రెడీ అయిపోయింది. చూసారా ఎంత అందంగా ఉందో. ఇప్పుడు మీరు ఇంకొక పని చేయాలి. మీకు ఎక్కడైనా పెద్దగా వచ్చిందనుకుంటే దాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఇది పెద్దగా వచ్చింది, దీన్ని ఇలా మనం కట్ చేసేసుకుంటే అందంగా వరుసగా ఉంటుంది. రేపటికి కనుక ఈ రోజు తయారు చేసుకుంటే ఒక బౌల్లో నీళ్లు జల్లుకుని పెట్టుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగుంటాయి. చూసారా ఎంత అందంగా ఉందో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇఫ్ యు లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫర్ మోర్ అప్డేట్స్.